పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతంకు సంబంధించిన జగనన్న సచివాలయ కన్వీనర్లు మరియు గృహ సారథులు 60-61 శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సమర్థవంతంగా పనిచేయాలని కన్వీనర్లకు గృహ సారథులకు వైసీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయ్యే విధంగా పార్టీ శ్రేణులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. సార్ ఇప్పుడు ఎప్పుడు లేదు కొత్తగా గృహసారథులు మా మీద వేస్తున్నారు, వాళ్ళు ఏమైనా మా మీద పెద్ద నుంచి ఎలా ఇస్తారేమో, మా కోసం మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయేమో సార్, మేము పని చేయలేమేమో అని చెప్పి చాలామంది వాలంటీర్లు అడగడం జరిగింది. వారందరికీ ఒకటే విషయం చెప్తున్నా, మీరందరూ వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది, ఏ రోజు కూడా అంటే మీరు వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టిన తర్వాత మీరు జాయినింగ్ అయిన తర్వాత వాలంటీర్లు రావడం వల్ల మా నాయకులందరూ అక్కడే అయిపోయి మీకు దారి చూపించి ప్రజలతో సేవ చేసే భాగ్యాన్ని డైరెక్ట్గా మీకు కల్పించి వాళ్ళు అక్కడే అయిపోయారు తప్ప ఏ రోజు కూడా ఒక వాలంటీర్ ఒక నాయకుడు ఇబ్బంది పెట్టారనే సంఘటన అయితే ఈ రోజు వరకు లేదు, అటువంటిది ఎప్పుడూ జరగదు. కానీ అలాంటి వారే మా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఒక అడుగు ముందుకేసి మీతో పాటు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో మీరు రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఆనంద్ గారి నాయకత్వంలో అంతా మనం చూడబోతున్నాం. వాళ్ళందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని చోట్ల గ్రామాల్లో మేము చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ తోటి ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లు ఇబ్బంది పెట్టిన సంఘటన జరుగుతూ ఉంటే గత 2 సంఘటనలు నేను కూడా మన వార్డులోకి వచ్చి అవన్నీ సాల్వ్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మన గృహసారథులుగా మీ ఏరియాలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మీకు తోడుగా ఉంటే అది మరింత మీకు బలం చేకూరుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వెనుకని లాగే పరిస్థితి ఏమి ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి మనసులో భయాలు కానీ అపోహలు కానీ పెట్టుకోకుండా మనందరం కలిసి పనిచేయాలి. మనందరిది ఒకటే లక్ష్యం, మనందరిది గురి ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175కి 175 కొట్టాలి అంటే ముందు మనం పశ్చిమ నియోజకవర్గం నుంచే ఆ మతాన్ని మొదలు పెట్టాలి. మన పశ్చిమ నియోజకవర్గంలో అఖండమైన భారీ విజయాన్ని మన ఆనంద్ కుమార్ గారికి అందించి జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చి పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ ఫలితాన్ని మనం చూపించిన రోజునే నిజంగా మనందరూ ఎంత కష్టపడ్డాం అనేది ఆ రోజు పేపర్లో తెలుస్తుంది తప్ప మనం ఎన్ని మాటలు చెప్పినా ఇటువంటి కూడా మనం లెక్కలేసుకునే అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా మనం కష్టపడి మనకు మనంగా మన పార్టీకి ఏం చేసాం, మనకి భవిష్యత్తు ఇచ్చిన జగనానికి మనం వాలంటీర్లుగా మనం ఏం చేసాం అనేది మనమే మనం ప్రశ్నించుకుంటూ మనం ప్రతిరోజు ముందుకు వెళ్ళాలని ఎటువంటి సవాళ్ళు ఎదురైనా సరే అవన్నీ కూడా మనం జయించి ఆడారి ఆనంద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజే మనందరం కూడా విశ్రమించాలని చెప్పేసి